నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సినిమాల్లో ఐటమ్ గర్ల్ లాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిగజారి రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను, నాయకులను అమ్ముకున్న చరిత్ర ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిది అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అలుపెరగని పోరాటం చేసి పార్లమెంట్లో తెలంగాణ నినాదాన్ని గొంతెత్తి చాటిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని, 35 సంవత్సరాలుగా మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పొన్నం ప్రభాకర్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మధ్యవర్యులు, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక ఐటమ్ సాంగ్, ఒక సినిమా పూరి జగన్నాథ్ సినిమా తీసుకుంటే ఒక ఐటమ్ సాంగ్ మమతాకార్ లెక్క, లేదంటే వంశీ పైడి పెళ్లి తీసుకుంటే అందులో ఉండే ఇంకో ఐటమ్ సాంగ్ గర్ల్ లెక్క, ఒక ఎర్రి కుక్క పిచ్చిలేతే ఎట్లా ఉంటుందో, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఒక పిచ్చి కుక్క పడినట్టుగా పడి మురుగుతా ఉన్నాడు వాడి కౌశిక్ రెడ్డి. నీకు ఒక విషయం స్పష్టంగా అడుగుతా ఉన్నాం, నీలాగా బ్రోకర్ రాజకీయాలు చేసి రాజకీయాల్లోకి రానటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న, నీలాగా రాత్రికి రాత్రి ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలను, జీవితకాలం కష్టపడి ఒక పదవికి వచ్చినటువంటి నాయకులను నీకోసం అమ్ముకొని, ఈ పదవికి ఇంత, ఈ పదవికి ఇంత అమ్ముకొని, మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎలక్షన్స్లో నాయకులను అమ్ముకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది కేవలం పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే. నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఎట్లయితే ఉంటుందో పాడి కౌశిక్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి అంత తేడా ఉంటుంది. నీకు సిగ్గుండాలే, ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క రాజకీయ జీవితాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క రాజకీయ చరిత్ర కానీ, ఆ వ్యక్తి యొక్క చదువుకున్నటువంటి నాలెడ్జ్ కానీ తెలిసి ఉండాలి. ఆయన 2009 నుంచి 14 వరకు ఎంపీల పూర్వం అధ్యక్షునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న, మార్క్పెట్ చైర్మన్గా, ఎన్ఎస్యుఐ నాయకునిగా, అదేవిధంగా ఎంపీల పూర్వం అధ్యక్షునిగా అపూర్వమైనటువంటి అనుభవం గడిచినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. గత 35 సంవత్సరాలుగా మచ్చలైనటువంటి నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు నాయకుడు ఎవరన్నా ఉన్నారు అనంటే కేవలం ప్రభాకర్ అన్న. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీ రాజకీయ పాపం గడుపుకోవడం కోసం, నేనున్నాను చెప్పుకోవడం కోసం రాష్ట్ర రాజకీయాల్లో అతి చురుకైన పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. ఈ రంగంలోని అంటే హుజురాబాద్ నియోజకవర్గం మీదకొల్లి రహదారి ఉంది కాబట్టి ఈ రంగంలోని లారీలు తీసుకుని వెళ్తా ఉంటే దాని దగ్గరకు వచ్చి నువ్వు లారీల దగ్గర ఏదో డ్రామా ప్లే చేసి ఇక్కడ ఇది జరిగింది అది జరిగింది కాదు, నిన్ను అడుగుతా ఉన్నాం హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నీకు నువ్వు చేసినటువంటి అన్యాయం మీద కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసింది, ఆ కమిటీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలు ఇప్పిస్తా అని సాక్షాత్ ఇప్పుడే చెల్పూరి మాజీ సర్పంచ్ మహేందర్ అని చెప్పిండు, దాని మీద నీ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. నీకు నీ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాదు, కేవలం అక్కడ ఉన్నటువంటి చెల్పూరు మహేందర్ అన్న రాదు. నువ్వు ఏమనుకుంటున్నావు బిడ్డ, ఒక్కసారి ప్రభాకర్ అన్న గారి మీద ఆరోపణలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది.